జేఈఈ అడ్వాన్స్ 2023 ఫలితాలలో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ టాప్ 10 లో భాష్యం. జేఈఈ అడ్వాన్స్ 2023 ఫలితాలలో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ ఓపెన్ కేటగిరీలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులతో సంచలనం సృష్టించిందని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ తెలిపారు. ఆదివారం విడుదలైన ఫలితాలలో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో ఏవి శివరామ్ ఆల్ ఇండియా 5వ ర్యాంక్, వైవి మనీంద్ర రెడ్డి ఆల్ ఇండియా 10వ ర్యాంక్ సాధించి భాష్యంకి గర్వకారణంగా నిలిచారన్నారు. ర్యాంకులు సాధించడంతో పాటు ఐఐటి సెలక్షన్లో ఆల్ ఇండియా ఆల్ టైమ్ ది బెస్ట్గా నిలిచిందన్నారు. అన్ని పోటీ పరీక్ష ఫలితాలలో ఆల్రౌండర్గా నిలుస్తున్న భాష్యం ఐఐటి అకాడమీ విద్యార్థులను చూస్తే గర్వంగా ఉందని, ఈ అద్భుత ఫలితాలను పక్కా ప్రణాళికలతో కూడిన మా భాష్యం ఐఐటి ఫౌండేషన్ కరిక్యులమే ముఖ్య కారణమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్య రామకృష్ణ, డైరెక్టర్ హనుమంతరావులు అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో జాయినింగ్ కోసం నిర్వహించిన జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. మన భాష్య విద్యా సంస్థలు ఆ ఓరియంటేషన్తో ఇచ్చేది ఓన్లీ గుంటూరు టౌన్లోనే ఒక సింగిల్ బ్రాంచ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఆ సింగిల్ బ్రాంచ్ నుంచి గుంటూరుకి గర్వకారణంగా ఉండే విధంగా ఈరోజు మరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5th ర్యాంకు 10th ర్యాంకు రావడం జరిగింది భాష్య విద్యా సంస్థలకి. అడగడ వెంకట శివరాం ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5th ర్యాంక్, ఎక్కంటి పాణి వెంకట మహేందర్ రెడ్డి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 10th ర్యాంక్. వీళ్ళు మరి బేసికల్గా వాళ్ళు మన గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా అయిన చెల్లూరుపేట, ఒక మహేందర్ రెడ్డి ఏమో గుంటూరు వాస్తవ్యుడే. మరి వీళ్ళిద్దరూ గుంటూరుకి సంబంధించిన వాళ్ళు. మరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో భారతదేశంలోనే గొప్పగా చెప్పుకునే ఆ టాప్ 10లో వీళ్ళిద్దరు ర్యాంకులు 5th ర్యాంకు 10th ర్యాంకు సాధించడం జరిగింది. అదే కాకుండా అన్ని కేటగిరీస్ తీస్తే 100లోపు 16 మంది ఉన్నారు. వీళ్ళిద్దరు కాకుండా వీళ్ళిద్దరిలోనే మళ్ళీ మహేందర్ రెడ్డి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా 1st ర్యాంకు సాధించడం జరిగింది. తర్వాత లక్ష్మీ సూర్య ఆల్ ఇండియా 6th ర్యాంక్, నిచ్చల్ సుభాష్ ఆల్ ఇండియా 7th ర్యాంక్, అక్షయ్ కార్తిక్ ఆల్ ఇండియా 8th ర్యాంక్, శ్రీ విఘ్నేష్ ఆల్ ఇండియా 21st ర్యాంక్, దీపేష్ ఆల్ ఇండియా 22nd ర్యాంక్, మౌర్యానందన్ ఆల్ ఇండియా 28th ర్యాంక్, హర్షిత ఆల్ ఇండియా 29th ర్యాంక్, శ్రీ నాగ చంద్రహాస్ ఆల్ ఇండియా 32nd ర్యాంక్, కుందన్ సాయి ఆల్ ఇండియా 39th ర్యాంక్, మున్నం అజయ్ ఆల్ ఇండియా 64th ర్యాంక్, హర్షిత్ ఆల్ ఇండియా 86th ర్యాంక్, ప్రణీత్ ఆల్ ఇండియా 95th ర్యాంక్. ఇలా ఓపెన్ కేటగిరీలో వచ్చినవి కాకుండా అన్ని కేటగిరీస్ తీసుకుంటే 116 ర్యాంకులు, మరి 200 లోపు 23 ర్యాంక్స్, 1000 లోపు 59 ర్యాంక్స్.